వెల్కమ్ బ్యాక్. ఐకాన్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ ముక్తా టీవీతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎక్స్ఓ సిరీస్ క్యాంపస్ టూర్ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ స్వాగతం. ఈరోజు మనతో ఏఎస్ గణేష్ గారు ఉన్నారు. ఏఎస్ గణేష్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్మార్ట్ కిడ్స్ ఎడ్యుకేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈయన ఇంతకు ముందర సేల్స్ విభాగంలో పనిచేసి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ నుంచి బయటికి వచ్చి తను సొంతంగా ఈ స్కూల్ని స్థాపించారు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులకి పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. సో గణేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఇందాక మనం అనుకున్నట్టు సేల్స్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే, సెల్లింగ్ స్కిల్స్. సో ఈ సెల్లింగ్ స్కిల్స్ గురించి కొంచెం విశదీకరిస్తారా? ఎటువంటి స్కిల్స్ ఉండాలి పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ, లేదంటే ఒక జాబ్కి వెళ్ళే సేల్స్ గైస్ కానీ, లేదా మన ఎంబీఏ చదువుకున్న స్టూడెంట్స్ కానీ, ఎటువంటి స్కిల్స్ని వాళ్ళు ఆపాదించుకోవాలి అని మీరు మా స్టూడెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సేల్స్ స్కిల్ అంటే ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన ఎవరైతే కస్టమర్ దగ్గరికి వెళ్తామో వెన్ సెల్లింగ్ ఫస్ట్ విజిట్లో ఇట్ విల్ నాట్ బి కంప్లీట్. We will be visiting them again and again. We will be meeting our customers. అసంటప్పుడు మన కస్టమర్కి మన పైన ఒక కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అనేది ఒకటి డెవలప్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు కూడా ఒక ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయినప్పుడు దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు బై ఆ ప్రోడక్ట్. ఎనీ కంపెనీకి వెన్ వీఆర్ రిప్రజెంటింగ్, మనమే ఒక ఆ కంపెనీ ఒక ఫేస్ అన్నమాట. సో వాళ్ళు కంపెనీలో కంపెనీ సీనియర్స్, సీనియర్ మేనేజ్మెంట్ టీము, కంపెనీ ఓనర్స్ ఆర్ ద ప్రోడక్ట్ వాళ్ళు దీని ముందు చూసి ఉండకపోవచ్చు. వాళ్ళు చూసేదంతా మన ద పర్సన్ హూ ఇస్ కమింగ్ అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్. ఆ పర్సన్ పైన ఆ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వాలి. సో దేర్ ఫోర్ మన కస్టమర్ని కలిసేటప్పుడు ఎప్పుడు కూడా వీ షుడ్ బి వెరీ ట్రూత్ఫుల్ ఉండాలి అండ్ బేసిక్ ఎథిక్స్ అనేది వీ నీడ్ టు ఫాలో. నా సేల్స్ క్యారియర్లో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, వేర్ మా క్లయింట్స్ కూడా దే హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండ్ దట్ ఈస్ హౌ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ మై సేల్స్. సో ఎనీ సేల్స్ పర్సన్కి హీ షుడ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ట్రూత్ఫుల్ అండ్ హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ దాట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ అయితే మనము సేల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ గురించి తరో నాలెడ్జ్ మనకు ఉండాలి. అప్పుడే మనము కస్టమర్కి ఒకటి ఆ ప్రోడక్ట్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్స్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ నుంచి ఒక వాల్యూ ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు డూ గుడ్ సెల్లింగ్. సో మోర్ ఆఫ్ కన్విన్సింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ట్రూత్ఫుల్గా ఉండాలి, హానెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే యా అది ఉన్నప్పుడు మీరు మీది సేల్స్ అనేది కొంచెం స్మూత్గా సేల్ అవుతుంది. సో మీరు ఆంటర్ప్రీనియర్గా ఇప్పుడు అవతారం ఎత్తారు. ఓకే, ఒక 6-7 ఇయర్స్ అయి ఉంటుందా మీరు స్టార్ట్ చేసి? క్లోజ్ టు 10 ఇయర్స్ అండి. క్లోజ్ టు 10 ఇయర్స్. ఓకే, 10 ఇయర్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎటువంటివి అవి మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఛాలెంజెస్ అంటే మెయిన్లీ ఈ ప్రీ స్కూల్ ఇండస్ట్రీలో ద కాంపిటీషన్ చాలా హెవీగా ఇంక్రీజ్ అయ్యాయి. లాట్ ఆఫ్ బ్రాండ్స్ హ్యావ్ కమ్ ఇన్, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వన్స్ యాజ్ ఐ సెడ్ వెన్ యూ ఆర్ సిన్సియర్ అండ్ హానెస్ట్ దెర్ విల్ నాట్ బీ మచ్ ఆఫ్ ఎ డిఫికల్టీ. బట్ ద మెయిన్ ఛాలెంజ్ వాట్ వీ ఫేస్ కరెంట్లీ ఇన్ ద ప్రీ స్కూల్ ఇండస్ట్రీ ఈజ్ ది గెటింగ్ ఎ ప్రాపర్టీ ఆన్ ఎ లీజ్ టు స్టార్ట్ ఎ ప్రీ స్కూల్. అది దట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్ వాట్ వీ హ్యావ్. సో ఆంటర్ప్రీనర్షిప్లోకి వద్దాం అనుకుంటున్న ఈ స్టూడెంట్స్కి కావచ్చు, యూత్కి కావచ్చు, మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎంటర్ప్రీనర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ థింగ్ ఇస్ మీకు మనలో లోపల ఏంటి ఇంట్రెస్ట్, దేనిపైన ఉంది. ఇప్పుడు ఫోర్సబులీ మీరు ఏదైనా ఒక డిఫరెంట్ ఇండస్ట్రీలో వస్తే దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ ప్రోడక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అది ఫస్ట్ కనిపెట్టాలి. అది కనుక్కొని దెన్ ఆ లైన్లోనే మనము ఏదైనా చేస్తే వీ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. అంటే నేను ఎంటర్ప్రీనర్ అవ్వడానికి కారణం, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దాట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హ్యాడ్ దట్ ప్యాషన్ ఆర్ ఇది ఉండే ఏదో ఒకటి ఒక మన సొంతంగా ఏదో చేయాలి అనేది. సో ఆ మైండ్లో పెట్టుకుని అండ్
We also had the flair for children and giving education and to serve to the society. The motive mind lo pettukoni we came into the industry, and also since my wife also was in the similar line, she had the qualification and the right education, and she was also into that industry, and she is the one who is heading the technical department, and I am taking care of the marketing and sales and adding up new centers. That is how we do it. Correct, sir. So entrepreneurship, entrepreneur kavalsina atuvanti skills, etuvanti skills undali anadi maa prekshakiki koncham evarichcha ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ.